హలో నిన్ను నీకు తెలుసా తెలీదు నువ్వు నాకు తెలుసా తెలీదు విచిత్రం చూసావా నువ్వు ఒంగున భంగిమ చూస్తుంటే మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తోంది ఏమైందిరా అపనా అలాగున్నావు ఏమీ లేదండయ్య ఏదో ఉందని నీ ముఖం చెప్తుందిరా ఆ బ్రహ్మదేవుడికి మా మీద ఇది లేదండయ్య మాకైన చాలా అన్యాయం చేశాడండయ్య ఆయన ఏం చేశాడు చుట్టూ ఏం జరుగుతుందో చూడడానికి ఆయన మాత్రం నాలుగు తలకాయలు పెట్టుకున్నాడండయ్య ఆయన పుట్టించిన మనిషికి మాత్రం ఒకే తల పెట్టి చాలా అన్యాయం చేశాడండయ్య ఒరే అపనా దేవుడు ఎప్పుడు మనిషికి అన్యాయం చేయడు ఆయనకి మనుషుల గురించి బాగా తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసు అపనా నువ్వు చాలా తప్పు చేశావురా బ్రహ్మదేవుడు నీకు ఒక్క తలకాయ పెట్టాడు కానీ నువ్వు మాత్రం నలుగురు పిల్లకాయల్ని కన్నావు నీ కెపాసిటీ తెలుసుకోకుండా నలుగురు ఆడపిల్లల్ని పుట్టించావు ఎలా పోషిస్తావనుకున్నావురా నలుగురు పిల్లల్ని ఎలా చదివించాలనుకున్నావురా సరే నువ్వు వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళి నీ పిల్లల్ని ఒక్కసారి ఇలా పంపించు త్వరగా పంపించు మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి నీ మొగుడు చాలా ఫీల్ అయిపోతున్నాడు నీకు తిండి పెట్టడానికి నీ పిల్లల్ని చదివించడానికి తెగ కష్టపడిపోతున్నాడు ఇదిగో ఈ డబ్బు తీసుకో చూడు బెహన్ మీ పిల్లల్ని బాగా చదివించు నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఈ బిలాల్ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు మీ మంచి గురించి చెప్తున్నా ఇప్పుడైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకో అర్థమైందా సోడి తన్ని వెచ్చరికి పోయిట్ వరే పోయిట్ వరే వీడి ఫేస్ కదే ఎక్కువ రీగా దొరికింది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు తప్పేంట్రా రే శివజీ కావాలంటే నువ్వు చూసుకో నీ కూడా వేణీళ్ళు పెట్టుద్ది షాంపూ తెచ్చి తలంటుద్ది ఒరే వేణు మనం ఏ పని చేయాలన్నా కొంచెం స్ట్రెచర్ మెయింటైన్ చేయాలరా స్ట్రెచర్ మెయింటైన్ చేయాలంటే పాకెట్ ఫుల్గా ఉండాలరా జేబు నిండుగా ఉండాలంటే ఉద్యోగం చేయరా ఆల్రెడీ అప్లై చేసాంగా కాల్ లెటర్ వస్తే ఇంటర్వ్యూకి వెళ్దాం వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వచ్చు అదేదో నువ్వే చేయొచ్చుగా నేనా నో వే ఇవాళ్ళు రేపో కోడిరామకృష్ణ గారు చూస్తారు అంకుశం లాంటి సినిమా నాతోనే చేస్తారు అంకుశం కాదురా రంకుశం తీస్తారు మన ఎర్రకోట బురుజు మీద రెపరెపలాడే త్రివర్ణ పతాకం మీద మన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మన మాతృభూమికి ద్రోహం చేసే దేశ ద్రోహులను మన సమాజానికి హాని చేసే చీడ పురుగులను బడుగు వర్గాలకు అన్యాయం చేసే వైట్ కాలర్ క్రిమినల్స్ ను చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను చీల్చి చెండాడతానని న్యాయం కోసం ధర్మం కోసం అహర్నిశలు పాటుపడతానని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రభుత్వం నాకు అప్పగించిన విధుల్ని
సక్రమంగా నెరవేరుస్తానని లాన్ దాదర్ సరిగ్గా ఉండేలా చూసుకుంటానని నేను ధరించిన ఈ యూనిఫామ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వీడి బిల్డప్ మరీ ఎక్కువైపోయిందిరా. స్పెషల్ ఆఫీసర్ రంజిత్ కుమార్ కంటే కూడా ఎక్కువ చేస్తున్నాడు. ఎఫ్ఐఆర్ రాయటం, కోర్టులో ప్రజెంట్ చేయటం, రిమాండ్కి పంపించడం వేస్ట్, క్రిమినల్ వేస్ట్. స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసి లక్షల లక్షల ర్యాన్సమ్గా గుంజారు. మైనర్ బాలికలు రేప్ చేసి మీ పలుకుబడితో కేసుల నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ రంజిత్ కుమార్ చేతిలోంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంతంగా బతుకుతున్నారా వాళ్ళు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగినంత చందా ఇవ్వలేదని వీధులు లాక్కొడతారా? ఏమనుకుంటున్నారా మీరు? నలుగురు బచ్చాగాళ్ళని వెనకేసుకొని పెద్ద రౌడీలో పోజు కొడుతున్నారా? మతకలోలాలు సృష్టించే క్రిమినల్స్ చేతులు కలుపుతారా? నో ఇంటరాగేషన్. నేనిచ్చేదే జడ్జిమెంట్. స్వప్న, ఏ జోక్ అయినా రెండోసారి చెప్తే నవ్వురాదే. హే కావ్య, ప్లీజ్ చెప్పవే. చెప్తాను. నా భూతో నా భవిష్యత్. అంటే భూతు లేని సినిమాకి భవిష్యత్ లేదని అర్థం. అందుకే చెప్పానా, ఏదైనా రెండోసారి చెప్తే నవ్వురాదని. సరే కావ్య, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే కాబట్టి హెల్దీగా ఉంది. చూడవే ఎలా కలుపుతుందో. మొదలు పెట్టింది ఎవరే? ఎవరు ఎవరు చెప్పమే. మహేష్ బాబు. ఈ రాత్రికి నా మొగుడు మహేష్ బాబు. పాపం మహేష్ బాబు. ఇంకా నేను వెళ్తాను, మా మమ్మీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్. పట్టుకొని చచ్చిపోయాడంట. ఇవాళ రేపు సడన్ గా చచ్చిపోతారు కదండి. మమ్మీ డాడీ ఎందుకు చనిపోతారు మమ్మీ? పిచ్చి తల్లి, నువ్వు చిన్నపిల్లవి, నీకు రాజకీయాలు అర్థం కావమ్మా. మీ డాడీ చావకపోయినా చంపేస్తారమ్మా. నన్నెవడో చంపేదే? నక్సలైట్లు, టెర్రరిస్టులు, మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు. డాడీ స్వప్న,
నేను చెప్పేది నిజమేనండి. మీరు చచ్చిపోగానే మీ పార్టీ వాళ్ళందరూ వంటగదిలో వంట చేసుకుంటున్న నా దగ్గరికి వస్తారు. నా చేతిలో ఉన్న కూరగరటం లాక్కొని దూరంగా విసిరేస్తారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన బిల్వ మంగళం గారి భార్యనైన నాకు పార్టీ టిక్కెట్ ఇస్తారు. సానుభూతి వాటితో గెలుస్తారు.